అయ్యా మోడీ, నువ్వు ఏం సాధించావో నాకు అనవసరం. ఎన్ని బ్యాంకులు ఖాతాలు తెరిపించావో, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావో, ఎన్ని మరుగుదొడ్లు కట్టించావో, ఎన్ని భారీ విగ్రహాలు నిర్మించావో, ఎన్ని ర్యాకెట్లను ప్రయోగించావో, ఎన్ని యుద్ధాలు చేశావో, ఎన్ని దేశాలతో తిరిగావో నాకు అంతకంటే అనవసరం. నాకు కావలసింది ఒక్కటే, 2014 మే నెలలో ఆహార ధాన్యాల ధరలు ఎంతున్నాయి, పప్పు దినుసుల ధరలు ఎంతున్నాయి, పెట్రోల్ డీజిల్ ధరలు ఎంతున్నాయి, రైలు ఛార్జీల ధరలు ఎంతున్నాయి, గ్యాస్ ధర ఎంతున్నది, నిర్మాణ రంగం నాడు ఎలా ఉన్నది, నేటి అభివృద్ధి ఏమిటి, నాడు సిమెంట్ ధర ఎంత, నేడు ఎంత, నాడు స్టీల్ ధర ఎంత, నేడు ఎంత, నేను బ్యాంకుల్లో దాచుకునే ఫిక్స్డ్ డిపాజిట్ మీద నాకు అప్పుడు వడ్డీ ఎంత వచ్చేది, నేను 4 నెలలు పొదుపు చేసుకునే డబ్బు మీద ఎంత వడ్డీ వచ్చేది, అప్పుడు నేను కడుతున్న పన్నుల శాతం ఎంత, నేను మంచి హోటల్లో భోజనం చేస్తే ఎంత పన్ను కట్టాను, నువ్వు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను పైవాటికి ఏం చెల్లిస్తున్నాను, పైవాటి ధరలు ఎంతున్నాయి, నువ్వు వచ్చాక నా జోబుకి ఎంత చిల్లు పడింది, నువ్వు చెప్పే పనికి మాలిన ఉపన్యాసాలు నాకు వద్దంటే వద్దు, గత ప్రభుత్వం మీద ప్రతిరోజు లెక్కలేనంత అవినీతి, కుంభకోణం ఆరోపణలు గుప్పించావు, అధికారంలోకి రాగానే ఆ కుంభకోణాలను వెలికి తీస్తాను, శిక్షిస్తాను అని అన్నావు, నువ్వు వచ్చాక గత పాలకుల కుంభకోణాలను ఎన్ని వెలికి తీసావు, ఎంతమంది కుంభకోణాకారులను జైల్లోకి పంపించావు, ఎంతమంది అవినీతిని తగ్గించావు, ఎంతమంది లంచగుండులను ఉరితీయించావు, అంబానీ సంపద నెల రోజుల్లో 400 కోట్ల డాలర్లకు పెరిగినట్లు సామాన్యుని ఆదాయం ఎందుకు పెరగడం లేదు, పార్టీ అధ్యక్షుని కుమారుడి సంపద 3 ఏళ్లలోనే 4000 రెట్లు పెరిగినట్లు వేరే వారి సంపద ఎందుకు పెరగడం లేదు, సామాన్యుడిగా నేను అడుగుతున్నాను, నా ప్రశ్నలకు సమాధానం చెప్పు.